కాకపోతే మిత్రులారా ప్రపంచంలో ఏం జరుగుతుంది ముఖ్యంగా నా తెలంగాణలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని అందరికీ ఉంటది అందులో భాగంగా అందుబాటులో ఉన్న కొన్ని పేపర్లు తెచ్చుకొని చదువుతాము మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఛానల్లను చూస్తాము అవే నిజం అనుకుంటాము కానీ అవి నిజాలు కావు వార్తల పేరు మీద వాస్తవాలని ఏ మార్చి వాళ్ళ వికృత క్రీడను ఆడిస్తారు అందుకే అంటున్న మిత్రులారా కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన విషపత్రికలు మన పత్రికలు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒక్కసారి మిత్రులారా ఇది చూడండి గిరిజనుడి లాకప్ డెత్ భూ వివాదంలో విచారణ వ్యక్తి మృతి నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘటన పోలీసులు కొట్టడం వల్ల నేనని చెప్పేసి ఇంత న్యూస్ ఉంటే ఒక గిరిజనుడి సావు ఉంటే నేను గిరిజనుని నేను దళితుణ్ణి అనగారిన పీడిత వర్గాల కోసమే గొంతెత్తుతా అని చెప్పి వెలుగు పేపరు చీకటి కోణంలో ఒక్కసారి చూడండి మిత్రులారా ఇదే గనక 10 రోజుల కింద ఈ లాకప్ డెత్ గనక 10 రోజుల కింద జరిగి ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగి ఉంటే వెలుగు పేపర్ గీ పేపర్ తప్ప గీ స్థానం తప్ప మీదంతా ఆ గిరిజనుడి లాకప్ డెత్ సంబంధించినటువంటి వివరాలు ఏడ్పులు కన్నీళ్లు పోలీసులు కేసీఆర్ కేటీఆర్ ఇంకొంతమంది దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ చంపిండని దొరలపాలన అని ఎంత ప్రాపగండనయ్యానో అంత ప్రాపగండ చెప్పారు ఇది ఒక వెలుగు పేపరే కాదు మిత్రులారా జ్యోతి చూడండి జ్యోతి అదే పరిస్థితి ఆ గిరిజనుడి లాకప్ డెత్కు సంబంధించినటువంటి వార్తనే ఎందుకు ఉండదానంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు ఈగ వాలకుండా వాళ్ళు ఈ పడ్డం పెడుతుర్రు అలాంటి దుర్మార్గుల వార్తలు ఎట్లా రాస్తారు వార్తలు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా వీళ్ళకు కేవలం రాజకీయ ప్రయోజనాలే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాదని మళ్ళొకసారి చెప్తున్నా మిత్రులారా ఇకపోతే ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు రైతు భరోసాకి ఇప్పుడు 11,000 కోట్లు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం సాధ్యంగానే హామీలు ఇచ్చినాయి అప్పుడు తెలియదా 11,000 కోట్లు అయితే అని నవంబర్ 29వ తారీఖు నాడు వేయాల్సిన రైతు బంధుని ఆపింది ఈ ముండ మోపులే కదా మరి వీళ్ళు ఎందుకు ఇలా డిసెంబర్ 11వ తారీఖు వచ్చేదాకా ఎందుకు వేస్తలేరు ఇప్పుడు ఎందుకు ఈ మింగలేక మంగళవారం కథలు ఎందుకు చెప్తున్నారు రాష్ట్ర ఖజానాలో పైసలు లేవని ఇప్పుడు ఎందుకు యాద్ చేస్తున్నారు ఈ మింగలేక మంగళవారం కథలు ఎందుకు ముందు వెలుగు పేపర్ వాళ్ళు ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తారో ఆలోచించండి మిత్రులారా ఇకపోతే ఛత్తీస్గఢ్కి గిరిజన సీఎం నిజంగా మంచి నిర్ణయం బీజేపీని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో విష్ణుదేవ్ సాయి అని చెప్పేసి మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఎంపీగా 4 సార్లు చేసిండు ఖచ్చితంగా వారిని గౌరవించాలి సూపర్ బీజేపీ ఇకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు పిచ్చోడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిచ్చోడా ఏమన్నా మినిమం అవగాహన లేదు నీకు తెలియదు శ్రీనివాసరెడ్డి నీకు తెలియదా గుర్తుపెట్టుకో ఈ ఓటు నోటు దొంగ దగ్గర మేము పనిచేయమని ఖమ్మం నుంచి కొంతమంది నల్గొండ నుంచి ఇంకొంతమంది ముఖ్యమంత్రికి ఫోన్ చేసిరా ముఖ్యమంత్రితో మాట్లాడి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు కేసీఆర్ తోటి కేసీఆర్ అట్లా ఒప్పుకోలే నేను బ్యాక్ డోర్ రాజకీయాలు చేయనాయా అని చెప్పి రిజెక్ట్ చేస్తే వేరే గత్యంతరం లేక ఆ ఓటు నోటు దగ్గర పనిచేస్తారు తప్ప ఇంకోటి ఏం లేదు నీకు తెలియదు శ్రీనివాస్ రెడ్డి గారు తెలుసుకో కొంత రాష్ట్ర రాజకీయాల మీద కొంత అవగాహన పెంచుకో ఇది చూడండి మిత్రులారా దేశమంతా నీటి కరువు తెలంగాణలో కల్పతరు రాత్రికి రాత్రే ఇంత ఇది ఎట్లా సాధ్యమైంది ఒక్కసారి ఆలోచించండి గతంలో నీటి కరువుకు సంబంధించి కరువు రాష్ట్రాలంటే వెంటనే తెలంగాణ పేర్లు వినబడేటి తెలంగాణ జిల్లాలు వినబడేటి 125 ఏళ్లల్లో లేని కరువు ఇప్పుడు కరువు కనిపిస్తుంటే దేశం మొత్తం 10 రాష్ట్రాల్లో వర్షాభావం అడుగంటిన భూగర్భం ఉంటే తెలంగాణలో మాత్రం నీళ్ళు ఎందుకు పైకి వస్తున్నాయి అంటే ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడాడు తెలంగాణ జాతి అభివృద్ధి కోసం నిలబడ్డాడు అందుకే నాటి కాకతీయుల గొలుసు చెరువుల్ని కాపాడిండు మిషన్ కాకతీయం చేసిండు ఇలా నిండు కుండల లెక్క చెరువుల్ని కాపాడిండు మిషన్ కాకతీయలో భాగంగా 46,000 చెరువుల్ని కాపాడిండు అందుకే ఇలా నీళ్లు కనిపిస్తున్నాయి భూగర్భ జలాలు పెరిగినాయి ఇది దేశంలో ఎవరిని తెలియకపోయినా నీటికి సంబంధించినటువంటి మేధావులకి ఈ జాతి మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇలాంటి వెకిలి రాతలు రాసే వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు మిత్రులారా దేశంలో నేను కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తలేదు దేశం చెప్తుంది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఇలా నీళ్ళు కరువును తీసింది ప్రాజెక్టులు కట్టింది కాకతీయ నిలబెట్టింది చెక్ డ్యాంలను రిజర్వాయర్లను నిలబెట్టింది కేసీఆరే ఇది చరిత్ర ఎవడో తుడిపేస్తే ఎవడో వెకిలి రాతలు రాస్తే మాయమయ్యే పేరు కాదు కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ జాతి ఉన్నన్ని రోజులు కేసీఆర్ సేవలు గుర్తుంటాయి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఇంకా కొన్ని వార్తలేంది వాస్తవాలేందో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా పోలీసులపై విచారణ బీఆర్ఎస్తో కలిసి అంటే బీఆర్ఎస్ తోటి జర క్లోజ్ గా ఉన్న వాళ్ళ మీద చర్యలు చేస్తారట, కానీ నిన్న లాకప్ డెత్ జరిగిన దాని మీద చర్యలు చేయరట. ఇది వీళ్ళ ఆంధ్రజ్యోతి ముఖ చిత్రం. ఇట్లా ఉంటుంది మిత్రులారా. 54 కార్పొరేషన్ చైర్మన్లు అవుట్. ఎవరు? తాటికొండి రాజయ్య, అల్లం నారాయణ, రజని, వి ప్రకాష్, గౌరీశంకర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఒక్కసారి ఆలోచించండి, ఒకరిద్దరిని వదిలేస్తే తాటికొండ రాజయ్య. నిజంగా మిత్రులారా, తాటికొండ రాజయ్యని చూస్తే నాకు జాలేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక డిప్యూటీ సీఎం హోదాలో సిద్దిపేటకు వచ్చినప్పుడు ఆ దోతి కట్టుకుని వస్తే రాజశేఖర్ రెడ్డి కనిపించిండు. అట్లాంటి రాజయ్య దగ్గర చిన్న చిన్న లలిత కళల వల్ల ఆ డిప్యూటీ సీఎం పోయింది, ఆ సర్పంచ్ నవేదో పెట్టుకున్నాక ఎమ్మెల్యే పదవి పోయింది, ఇలా రేవంత్ రెడ్డి దెబ్బకి ఉన్న చైర్మన్ కూడా పోయింది. వాస్తవంగా మా దగ్గర కొంతమంది లుచ్చగాళ్ళని కూడా మా కుల పోలు అని చెప్పేసి సపోర్ట్ చేసినట్టుగా మీ కుల కూడా నేను గట్టిగా సపోర్ట్ చేస్తే ఈ పరిస్థితి రాకపోనేమో అన్న. ఇకపోతే రజని, తెలంగాణ సాయి చంద్ పాటలు నిజంగా దారుణం. పోయి సాయి చంద్ అద్భుతమైన పాటలు రాసిండు. సాయి చంద్ను రీప్లేస్ చేయడానికి ఒక 7-8 మంది పెద్ద పెద్ద పేరున్నటువంటి పాటగాళ్ళు వచ్చినా ఆయనకి సరిపోలే. అలాంటి వ్యక్తి పాటల్ని రికార్డ్ చేయడంలో టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. వి ప్రకాష్ అన్న ఉద్యమ ఊట ఆయనే, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ విద్యార్థి నాయకుడు, గౌరీశంకర్ అన్న సాహిత్యాల పూదోట, ఆయన కూడా ఇలా అన్యాయమే, దారుణం ఇది. వీళ్ళని వీకేసి వికృతానంద ముంతురు పొందని ఇంకా ఏమంటాడు, కాంగ్రెస్ది అవినీతి విడదీయరా అని బంధం. ఎస్, వాస్తవమే. భారత్ జోడో, నఫరత్ చోడో, భారత్ జోడో అని చెప్పేసి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ప్రతి ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేసినటువంటి వ్యక్తి గీననే. వందల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి వాస్తవమే, కానీ 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 ఈ ఈడీలు, ఈ ఐటీలు ఎందుకు బీజేపీ వాళ్ళ మీద జరుగుతలేవు? కాంగ్రెస్ వాళ్ళు దొంగలని తేలింది, రెడ్ హ్యాండ్ మీద దొరికారు. మరి ఇదే ఐటీ వాళ్ళు, ఇదే ఐటీ వాళ్ళు, ఇదే ఈడీ వాళ్ళు బీజేపీలలో ఎందుకు వస్తలేరు? బీజేపీలలో ఎందుకు వస్తలేరు? నిజంగా బీజేపీలలో కనుక ఇదే ఐటీ వాళ్ళు వస్తే ఆ 290 కాదు, 2000 దాటుతాయి, 2000 కోట్లు దాటుతాయి. ఎన్ని రోజులు కాపాడుకుంటారు మీ ప్రభుత్వంలో ఉన్న దొంగల్ని? ఆలోచించన్నా. ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి. చెప్తా, మేనల్లుడికే బిఎస్పీ పగ్గాలు, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇయ్యరు. ఇక్కడికి వచ్చి కొంతమంది కుటుంబ పాలన అంటారు. మరి వీళ్ళెవరు? బిఎస్పీలో మేనల్లుడు ఎవరైతారు? కుటుంబ పాలన కాదా?